నమస్కారం. వెళ్ళనొస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం. ఇంటర్నేషనల్ హాఫ్ మారథాన్ 2024లో పాల్గొన్న షేక్ అబ్దుల్లా. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం జరిగిందని జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ కొరివిపాడు తెలిపారు. వినుకొండపట్నంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ కొరివిపాడు మాట్లాడారు. ఈ రోజు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 2000 విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించామని, అనేక మందికి వారి ప్రస్తుత పరిస్థితులపై అవగాహన సైతం కలిగించామన్నారు. బిఎండి అనే పరీక్ష నిర్వహించి వచ్చిన పేషెంట్లందరికీ వారి యొక్క ఎముకల దృఢత్వం, ఎముకల పటిష్టత గురించి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ కోసం సజెషన్ చేశామన్నారు. ఈ చక్కటి సదవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవడం అభినందనీయంగా ఉందన్నారు. ఎవరైనా అవకాశాన్ని ఉపయోగించిన వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ వచ్చినా కూడా వాళ్ళకు ప్రత్యేకమైన టెస్టులు చేస్తామనేసి చెప్తారు. ఈరోజు ఎంత వచ్చింది సార్? ఈరోజు 200 అబోనే వచ్చారు. వాళ్ళకు ఓపీ ఫ్రీగా చూడడం జరిగింది. బిఎండి స్కాన్ చేసాము, తర్వాత షుగరు బీపీ టెస్టులు ఫ్రీగానే చేశాము, తర్వాత ఎవరికైనా ఎక్స్రే అవసరం ఉంటే ఎక్స్రే కూడా ఫ్రీగా చేశాము. ఎటువంటి లైక్ ఫీజు ఏమీ లేదు, అందరికీ ఫ్రీగానే కండక్ట్ చేశాము. ఒకవేళ సీరియస్ కొంతమంది అంటే ఇప్పుడు ఫ్రాక్చర్స్ లైక్ ఇప్పుడు మన లైఫ్ లాంగ్ బాధపడ లైక్ అరుగుదల, ఇప్పుడు మన ఈ 200 మందిలో సుమారుగా ఒక 30-40 వరకు అరుగుదల లాస్ట్ స్టేజ్కి వచ్చారు. చాలా వరకు ఇంకా స్టేజ్ ఆపరేషన్కి రీచ్ అయ్యే స్టేజ్ వరకు వచ్చాము. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చి, లేదు మీరు ఎండ్ స్టేజ్లో ఉన్నారు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదండి, ఒక ఆపరేషన్ తప్ప అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన తీసుకొచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈవెన్ వాళ్ళకు తెలియదండి, ఇంకా వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుందేమో అన్న ఒక అపోలో ఉన్నారు తప్ప, లేదు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఇది ఆపరేషనే, ఖచ్చితంగా మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలి, చేసుకుంటేనే నడవగలుగుతాము అనేది తెలియదన్నమాట. ఇంకా ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుంది అంటే, ఈరోజు ట్యాబ్లెట్స్ వాడాలి, రేపు పనికి వెళ్ళాలి, రేపు నొప్పి వస్తుంది, మళ్ళీ రేపు ట్యాబ్లెట్స్ వాడాలి, ఇదే అపోహతో ఉన్నారు తప్ప ప్రత్యేకంగా దీనికి ఏం చేయాలి అనేది ఎవరికి తెలీదు. ఈ క్యాంప్ వల్ల అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకున్నారనేసి నేను ఫీల్ అవుతున్నాను. ఆపరేషన్స్కి ఆరోగ్యశ్రీ వర్తించదండి, లైక్ మన ఫ్రాక్చర్స్ కేసెస్ కానీ, తర్వాత ఈ తుంటి మార్పిడి అంట, అరుగుదల వల్ల లేకపోతే స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు తుంటి అరిగిపోతూ ఉంటుంది, దానికి కంప్లీట్గా ఆరోగ్యశ్రీ ఉంది, కానీ ఈ మోకాల మార్పిడి అనేది ఆరోగ్యశ్రీలో లేదు. సో ఇక ఈ మన ఎన్డీఏ ప్రభుత్వము, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా లైక్ మన తుంటి మార్పిడి, మోకాల మార్పిడి కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ఈహెచ్ఎస్లో ఉంది, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో మనకు మోకాల మార్పిడి ఉంది, కానీ ఆరోగ్యశ్రీలో లేదు. పట్నంలోని సన్నిధి వారి వీధిలో ఉన్న శ్రీ సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరం శ్రీ శంకర్ సత్సంగ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సిద్ధేశ్వరం సమీపంలోని పునుగోడు గ్రామ వాస్తవ్యులు శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వామీజీ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పట్నంలోని ధ్యాన మందిరమునకు విచ్చేసిన అనంతరం స్వామివారికి శిష్య బృందం గురు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శంకర్ సత్సంగ నిర్వాహకురాలు తెలగం శెట్టి పావనీదేవి మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా మేము ఇక్కడ సత్సంగం నిర్వహిస్తున్నామని, ఇటీవల ఈ ధ్యాన మందిరం ఆధునికీకరణ చేశామని, ఈ రోజు స్వామివారిని ఆహ్వానించి మా సత్సంగంను స్వామివారిచే ప్రారంభించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు వాహనాలు ఢీకొని కారు డ్రైవర్ మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలైన సంఘటన బొల్లపల్లి మండలం మేలవాగు సమీపంలో చోటు చేసుకుంది. బొల్లపల్లి మండలం మేలవాగు గ్రామ పరిధిలో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బొలోరా వాహనం
షిఫ్ట్ డిజైర్ ఆటో ఒకే టైంలో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారంపొడికి చెందిన కారు డ్రైవర్ శివ మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నర్సాపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బీఎస్ఎన్ఎల్ వినుకొండ సబ్ డివిజనల్ పరిధిలోని పెన్షనర్స్ అసోసియేషన్ వినుకొండ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సర్కిల్ ప్రెసిడెంట్ కెఎస్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పే కమిషన్ జరుగుతున్న జాప్యానికి గల కారణాలు, భవిష్యత్తు పెన్షన్ సవరణ కేంద్ర వేతన సంఘం సిఫార్సులను మనకు వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అదేవిధంగా గుంటూరు జిల్లా సెక్రటరీ వై బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కల్పించేందుకు గల ప్రధాన లక్ష్యాలు బ్రాంచ్ జిల్లాకు పరిమితమైన దానిని వినుకొండలో కూడా ప్రత్యేకంగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఏడుకొండలు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇంటర్నేషనల్ హాఫ్ మారథాన్ 2024లో వినుకొండకు చెందిన యువ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ పరుగుల పోటీలో తన స్థానాన్ని పదిలిపరుచుకున్నాడు. ఈ పోటీలో కెన్యా, చైనా, నేపాల్, స్వీడన్, యుఏఈ దేశాల పోటీదారులు పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన పోటీలలో 1, 2, 3 స్థానాలు కెన్యా దేశ క్రీడాకారులు సాధించుకోగా 4, 5, 6, 7, 8, 9 స్థానాలు వివిధ దేశాల వారు సాధించుకున్నారు. మన భారతదేశం నుండి పాల్గొన్న మొత్తం క్రీడాకారులలో పల్నాడు జిల్లా వినుకొండవాసి అయిన షేక్ అబ్దుల్లా 10వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ, ఇటీవల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పట్ల చూపిన శ్రద్ధ మరింత స్ఫూర్తిని ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో మున్ముందు రాబోయే ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి మరిన్ని పథకాలు సాధించి తీసుకొస్తానని తెలిపారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.